మెదక్ జిల్లా కొల్చెరం మండలంలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశంగౌడ ఆధ్వర్యంలో ఎంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి రామయ్యంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రామయ్యంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొల్చెరం మండలం తన నియోజకవర్గంలోనే ఉన్నదని, మండల కేంద్రమైన కొల్చెరం గ్రామంలో వీరభద్ర ఆలయ సమీపంలో రెండో వార్డులో ఉన్న బీసీ కాలనీ తన హయాంలోనే ఏర్పడిందని గుర్తు చేశారు. కాగా ఈ ప్రాంత ప్రజలు తనను గుర్తించి ఆప్యాయంగా పలకరించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆవుల రాజిరెడ్డిని గెలిపించాలని, మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం మల్లేశంగౌడ్ మాట్లాడుతూ, ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అపూర్వ స్పందన లభిస్తుందని, నర్సాపూర్లో రాజిరెడ్డి గెలుపు పక్క అని, రానున్న ఈ 2-3 రోజులలో విస్తృత ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి రాజిరెడ్డి గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలను ప్రజలను కోరారు. మీరే బీసీ కాలనీ ఇచ్చింది మీరే అనే కార్యక్రమాలు, ఇటువంటి చేసినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. చాలా సంతోషము. మరి ఈ వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే మరి కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద మెజార్టీ 50,000 మెజార్టీతో గెలుస్తాడనే నాకు విశ్వాసం ఉంది. 40 సంవత్సరాలు రాజకీయంలో తిరిగినాం కాబట్టి ప్రజల స్పందన ఏమున్నది, ప్రజల ఆలోచన ఏమున్నది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అవగాహన ఉన్నది కాబట్టి ఈ దాన్ని చూస్తే తప్పనిసరిగా 50,000 మెజార్టీతో రాజిరెడ్డి గెలుస్తాడనే విశ్వాసం నాకుంది. అదే నమ్మకంతో మీరు 30వ తారీఖు నాడు కాంగ్రెస్ చేతి గుర్తు కొట్టేసి గెలిపియండి. మీకేవైతే మిగిలిపోయినటువంటి ఉన్నదో, ఇందిరాగాంధీ కాలంలో అటువంటి మీకు అందరు జ్ఞాపకం చేస్తున్నారు, ఆమె అటువంటి చేసినటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చి మీ ఆశల్ని రామయ్యపేట మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు కొల్చారం మండలం ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. మన అభ్యర్థి అయినటువంటి ఆవుల రాజిరెడ్డి గారి తరఫున వాళ్ళ సొంత గ్రామం, సొంత ఫ్యామిలీ మెంబరు మన్మడు కాబట్టి ఆయన రాజకీయ ఓనుమాలు నేర్చుకుని ఈ రోజు మన ముందుకు వస్తున్న రాజిరెడ్డి గారి కోసం మన విఠల్ రెడ్డి సార్ వచ్చి ఆ రోజు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా తను తనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా గుర్తుపట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాబోతుంది, ఇక్కడ 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నామని ఇప్పుడే సార్ గారు తెలపడం జరిగింది. దయచేసి మీరు ఎక్కడ ఎవరికి అధైర్యపడద్దు, అభద్రత గురి కావద్దు. వాళ్ళు చెప్పే మోసాలు అరాచకాలు 9 ఏళ్ళు గడిచిపోయింది. ఎవరికి 3 ఎకరాల దళితులకు భూమి ఇవ్వలేడు, దళిత బంధు ఇవ్వలేడు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు. మన రాజిరెడ్డి గారికి హస్తం గుర్తుపై మీరు ఓటేజ్ గెలిపించినట్లయితే ఏవైతే మనం ఇది వరకు 9 ఏళ్ళు నష్టపోయినామో ఆ కార్యక్రమాలు మొత్తం డబుల్ బెడ్రూమ్, ఇందులో మా ఇల్లు కావచ్చు 5 లక్షలు, మీకు మహిళలకు వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తున్నాం, మహిళలకు గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తున్నాం, నెలకు గ్యాస్ బండ్ 500కి ఇస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో రాజిరెడ్డి గారి గుర్తైనటువంటి చేతి గుర్తుపై. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశంగౌడ్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి, మైనార్టీసెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్, సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్, ఆశనగారి శ్రీశైలం, కొప్పుల జయరామ్ రెడ్డి, చింతల బాలరాజు, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.